ఇప్పుడు క్యాల్కులేషన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఆబ్జెక్ట్ విల్ ఫర్ ద మిర్రర్ ఎం వన్ ద ఫస్ట్ ఇమేజ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్. ద ఆబ్జెక్ట్ ఇట్ ఇస్ 2 సెంటీమీటర్, సో దేర్ ఫోర్ ఇమేజ్ ఇస్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ 2 సెంటీమీటర్. సో దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ 2 సెంటీమీటర్, రైట్ ఫ్రమ్ ద మిర్రర్ 2 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఫార్మ్ అవుతుంది. దిస్ ఇస్ 2 సెంటీమీటర్. ఓకే, మరి ఇక్కడ ఇక్కడ కూడా మిర్రర్ ఎం టూ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ వచ్చేసి 8 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ లో ఉన్నానా, సో దే ఫోర్ ద ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవుతున్నాయి, ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్ I1 ప్రైమ్ అనుకుంటున్నాను, ఇక్కడ I1 అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 8 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్ హియర్. ఓకే, నౌ హియర్ దిస్ I1, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ M1 విల్ యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్ టు ద మిర్రర్ M. I1 will act as an object to the mirror M2. ఇది ఫస్ట్ ఆర్డర్ ఇమేజెస్ అర్థమైందా? సపోజ్ ఒక మిర్రర్ సెకండ్ మిర్రర్ లేదనుకోండి, M2 మిర్రర్ లేదనుకోండి, దెన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 2 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ లో ఉంది. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇన్ ద మిర్రర్? ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ద ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, మరి M2 మిర్రర్ లో M2 మిర్రర్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ వచ్చేసి 8 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ లో ఉంది, మరి ఇమేజ్ వచ్చేసి 8 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ M1 అండ్ M2. దీన్ని మనం ఏమంటాం అంటే ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్ అంటాం. ఓకే, నా ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఇమేజ్ రావాలి. ఈ I1 వచ్చేసి ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ M1 విల్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద మిర్రర్ M2. రైట్, మరి I1 అనేది M2 కి ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 ప్లస్ 2, 12 సెంటీమీటర్. అంటే M2 మిర్రర్ లో సెకండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 12 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్ M2. ఓకే, నా నా I1 ప్రైమ్, దిస్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ M2. This one will act as an object for the mirror M1. అంటే ఫస్ట్ ఇమేజ్ ఏదైతే M2 లో ఫామ్ అయిందో అది వచ్చేసి M1 కి ఎలా యాక్ట్ చేస్తుందన్నా ఒక ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. మరి ఇది ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తే మిర్రర్ M1 కి ఎంత డిస్టెన్స్ లో తీసుకోవాలి? ఇట్ ఈస్ 10 ప్లస్ 8, ఇట్ ఈస్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్ డిస్టెన్స్. సో దిస్ ఈస్ I2 విచ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 18 సెంటీమీటర్. రైట్, ఇలా కంటిన్యూ చేసుకుంటే ఎలా అంటే నౌ థర్డ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ M2 ఎక్కడ ఫామ్ అవుతుంది? ద సెకండ్ ఇమేజ్ ఇన్ M1 విల్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ టు ద మిర్రర్ M2. నౌ వాట్ ఈస్ ద I2 డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ M2? ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 ప్లస్ 18, ఇట్ ఈస్ నథింగ్ బట్ 28. అంటే థర్డ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్న? థర్డ్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 28 సెంటీమీటర్. It is formed at a distance of 28 centimeter. Now, deentlo third image form avalante M2 lo edaithe second image undo that one will act as the object for the mirror M1. Now, I2 prime will act as the object for the mirror M1. So, therefore, what is the distance of I2 prime here? This is 12 plus 10. It is equal to 22 centimeter. And the third image ekkada form avutunnana at a distance of 22 centimeter distance degara manaku third image form. Is that clear? Okay, now here ee I1 prime ee rendittini emantam ante first order image antam, clear? I1 prime is the I1 and I1 prime is the first order images formed in the mirror M1 and M2 respectively. Okay, then what about I2 and I2 prime? I2 and I2 prime are the images, second order images are. This is nothing but second order images. So I2, I2 prime is the second order images formed in the mirror M1 and M2 here. Okay.
ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని మనం సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకో మెథడ్ లో సింపుల్ గా చేసుకోవచ్చు నానా హియర్ లెట్ us క్యాలిక్యులేట్ దట్ వన్ నిన్న చెప్పాను కదా మెథడ్ అదే మెథడ్ మనం ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు రైట్ సో ఎలానో చెప్తాను చూడండి okay I am taking here m1 and m2 mirrors rendu mirrors teskuntunanu so first of all em cheyalante first order image ekkada form avutundo check chesukovali ante mirror m1 lo enta enta distance daggara image form avutundi 2 cm daggara this is 2 cm right m2 mirror lo first image ekkada form avutundana 8 cm daggara this is 8 cm what is this one this is nothing but first order image This is the first order image. Now what is the distance between the two mirrors here? Distance between the two mirrors is nothing but 10 centimeter. Ante plus 10 centimeter. Mari plus 10 centimeter. It is equal to 12 centimeter, and here it is nothing but 18 centimeter. Ante సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం వన్ మిర్రర్ 18 సెంటీమీటర్ దగ్గర ఫామ్ అవుతున్నాను ఫ్రమ్ ద మిర్రర్ ఎం వన్ రైట్ సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం టూ మిర్రర్ లో ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవుతున్నాయి 12 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది దిస్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ ఇమేజ్ అంటారు మళ్ళీ తర్వాత Only plus 10 centimeter. What is plus 10 centimeter? Plus 10 centimeter is the distance between the two mirrors. Now, got the bet point. So therefore, now it is nothing but it is 28 centimeter, and this one it is 22 centimeter. Now here, this is the third order images formed in the mirror M1 and M2 aspect. So if I continue this control, then we will get infinity number of images formed. Is that clear? So this is a simple method to find out at what distance the images are formed in the mirrors M1 and M. Question ela istadante now the question is that the method artham endi idi ela follow avalo any doubts in this one ena doubts unnaya deentlo response ledo okka line cheppandi vinipistunna ledha na clarity vastunna ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం వన్ సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం వన్ అండ్ third image in m second image in m1 and third image in m2 ee rendit madhya distance calculation cheyamantaru sare second image in m1 second image in m1 ekkada form ayyindanna 18 cm ekkada nunchi mirror daggara nunchi so mirror daggara nunchi m1 mirror daggara nunchi second image enta distance lo form ayyindi 18 cm distance okay మరి థర్డ్ ఇమేజ్ ఇన్ మిర్రర్ ఎం టూ థర్డ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందన్న దిస్ ఇస్ ద సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం వన్ అండ్ థర్డ్ ఇమేజ్ ఇన్ ఎం సో దేర్ ఫోర్ హియర్ ఫ్రమ్ ద మిర్రర్ ఎం వన్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రమ్ ద మిర్రర్ ఎం టూ సో 18 ప్లస్ 28 ప్లస్ 28 ప్లస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మిర్రర్స్ కూడా తీసుకోవాలి కదా అడిగిందండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెకండ్ ఇమేజ్ అండ్ ద థర్డ్ ఇమేజ్ సో వీ హావ్ టు ఇంక్లూడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేన్ మిర్రర్స్ ఆల్సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్ సో 8 8 16 సో దేర్ ఫోర్ హియర్ 2 3 4 5 56 సెంటీమీటర్ వాట్ ఈస్ దిస్ వన్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెకండ్ ఇమేజ్ అండ్ ద థర్డ్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ ఇన్ ఎం వన్ అండ్ థర్డ్ ఇమేజ్ ఇన్ ఎం Is that clear, sir? అర్థమైందా ఈ ప్రాసెస్ మెథడ్ అర్థమైందా ఓకే నౌ ఒక ప్రాబ్లం రిపీటెడ్ గా ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటాడు ఆ ప్రాబ్లం మీకు ఇస్తాను సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇలాంటిదే ప్రాబ్లం
టెన్ మీద ఆన్సర్ నేను ఆప్షన్స్ కూడా చెప్తాను నాన్న. So two plane mirrors parallel to each other, facing each other, right? Now let us consider here, these are the two plane mirrors, this is M1 mirror and this point is the M2 mirror. And let us consider the distance between the two plane mirrors is A and B. The distance between the two plane mirrors is A here, right? Now, an object, it is placed in between the exactly in between the two plane mirrors. This is the object here, and this is A by 2 from the mirror M1, and this is A by 2 from the mirror M. So what is the distance between the two plane mirrors? It is nothing but A. Question entante, what is the distance between what is the distance between nth order images? What is the distance between nth order images formed in M1 and M2 respectively? Formed in M1 and M2. So here the options are, the first option it is nothing but 2 of n plus 1, second option వచ్చేసి 2 and a, ఇక్కడ కూడా a n తీసుకుంటున్నాను, third వచ్చేసి it is of order of 4 n a, right? So ఇవి options అనుకుందాం. Now can you tell me which one is the correct option? What is the distance between nth order images formed in M1 and M2 mirrors? Nth order images. So first of all, nth order images ki manaki edha formula vastunda ledha check chesukovali. ట్రై చేస్తున్నారా ఎవరైనా? nth ఆర్డర్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఇన్ M1 అండ్ M2 మిర్రర్స్ రెస్పెక్టివ్లీ. ఎనీ గెస్సెస్? ఎనీ ఆప్షన్స్? అభిషేక్ ఉన్నావా? ఎస్ సార్. బోర్డు క్లియర్ ఉందా అభిషేక్? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. ఇందాక చేసినట్టు ఆర్డర్ చేయండి, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, సో ఆన్, ఎంత ఆర్డర్, ఇలాగే ఏమైనా మెథడ్ వస్తుందేమో చెక్ చేయండి నాన్న. ఎనీ ఆప్షన్స్? ఆప్షన్ బి రావాలి, 2NA. ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇందాక మెథడ్ చెప్పాను కదా, అదే మెథడ్ ని ఫాలో చేద్దాం. సో హియర్ M1 మిర్రర్ అండ్ దిస్ పాయింట్ ఈస్ ద M2 మిర్రర్. ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ M1 మిర్రర్ లో ఏ బై 2 అనే డిస్టెన్స్ దగ్గర. ఓకే, దిస్ ఈస్ ఏ బై 2. మరి ఫస్ట్ ఇమేజ్ ఇన్ M2 మిర్రర్ లో, ఇట్ ఈస్ ఆల్సో ఏ బై 2. వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్. క్లియర్? ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఆర్డర్ ఇమేజ్? What is the distance between the first order images? So ikkada vachesi first inko first image form avutundi mirror M1 lo, ikkada vachesi first image is mirror M2. So this is nothing but a by 2 plus a by 2 plus a by 2 plus a by 2. Ante total ga entha na 4 a by 2 na 2 a na. Yes sir. So therefore the distance between first order images is 2a.
It okay na? What is 2A? 2A is the distance between the first order images. Right. If put second order images, second form of time, what do we have to add? Rundit Majlo, sorry. Parallel mirrors, rundit Majlo distance and some name. It is A, and A plus A at 3A. So A by 2 plus A, it is nothing but 3A by 2. Okay. So here also we will get a 3A by 2. So what is this one? This is the second order image. Okay. Now what is the distance between the second order image? 4A. 3A by 2 plus 3A by 2 plus 8. What is the distance between the two mirrors? So 3A by 2 plus 3A by 2. 6A by 2. 6A by 2 until 3A. 3A plus 8. It is nothing but 4A. The calculation of the distance between the second order images 3a by 2 plus 3a by 2 plus distance between the two mirrors, it is nothing but a, it is equal to 4a, which is sorry. Next third order image ekkada form avutunnana malli plus a chesa anukondi 3a by 2 plus a enta 5a by 2. So here also we will get 5a by 2. So what is this one? This is nothing but third order image. Rent the third order image. Now what is the distance between the third order image? So 5a by 2 plus 5a by 2 plus 8. So it is nothing but 10a by 2. 10a by 2 and 10 5a. 5a plus 8 is nothing but 6a. So 6a is the distance between third order image. సరే ఇంకోటి చేద్దాం మళ్ళీ తర్వాత జనరలైజ్ చేసి చేద్దాం. నా ఫోర్త్ ఆర్డర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 5a బై 2 ప్లస్ a, ఇట్ ఇస్ నథింగ్ బట్ 7a బై 2. సో ఇట్ ఈస్ ఆల్సో 7a బై 2. సో వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ఆర్డర్ ఇమేజ్. ఇది ఫోర్త్ ఆర్డర్ ఇమేజ్ అవుతుంది. ఓకే, నా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్త్ ఆర్డర్ ఇమేజ్ హియర్? So 7a by 2 plus 7a by 2 plus 8. So 14a by 2. 7 plus 7, 14a by 2. And 7a. 7a plus a enta na na? 8a. So it is 8a. Okay. Now, ipudu ee 4a ni, can I write this one as 2 into 2a? A 2a ni, can I write this one as 1 into 2a? Student, 1 into 2a, what is this one? This is the distance between the first order image. 2 into 2a, this is the distance between the second order image. Manavoka generalization osnana. Ikkada, mari 3 into 2a in raskocha. Next one in raskocha. 4 into 2a in raskocha. Right, so this is the fourth order distance between the fourth order images. Right, next to fifth order image and a 5 into 2a, sixth order 6 into 2a. Okay, generalization was in student nana. 3 into 2a, this is 2 into 2a, 1 into 2a. What is this one? 1 into 2a, first order image distance. The distance between the second order, the distance between the third order, the distance between the fourth order, the distance between the fifth order, distance between the sixth order, so on. Then the distance between the nth order images, n into 2a. So what is n into 2a? It is nothing but 2a. So what is 2a here? 2a is the 2a is the the distance between the nth order images formed in mirror M1 and M2. ఇది ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఐ థింక్ ఒకసారి మెయిన్స్ లో కూడా అడిగినట్టున్నాడు. ప్రాబ్లం అర్థమైందే? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వన్? What is a by 2? A by 2, it is the distance. A by 2 is the distance of the first image in mirror M1. A by 2 is the distance of the first image in mirror M1. So here, first image is decorated form out. Dani manaka anta first order image. So the distance between the first order image.
a by 2 plus a by 2 plus a 2a. ఇలా కంటిన్యూ చేసుకుంటా వెళ్తే ద డిస్టెన్స్ బిట్వీన్ ద యంగ్ ఆర్డర్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఇన్ మిర్రర్ m1 అండ్ m2 a 2 a. క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వన్? నో సర్. సర్ ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ హియర్, ద రిలేషన్ బిట్వీన్ ద velocity of image and velocity of the object. Important concept. Okavela manaku combinations ichchar ankonde, plane mirrors ani, curved mirrors ani, lenses ani combinations ichinappudu prati point prati concept kuda manaku important avutundi. CBSE lo em chesadu, plane mirrors anta concept anta teachesadu, reflection concept e teachesadu CBSE lo. రిఫ్రాక్షన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పాలని, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇవ్వాలంటే కాంబినేషన్స్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నాడు, మధ్యలో ఏమైనా డ్రాప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవుతున్నాడేమో. రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. So the next concept is that relation between velocity of image and object. ఇక్కడ మనకు వెక్టార్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ గుర్తుందా? రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, ఏదైనా సరే ఒక వెక్టార్ క్వాంటిటీ వచ్చేసి సమ్ యాంగిల్ చేసింది అనుకోండి, సమ్ యాక్సిస్ తో ఆ వెక్టార్ని మనం టూ కాంపోనెంట్స్ తో డివైడ్ చేసుకోవాలి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్, రైట్ సార్? ఇక్కడ యూజ్ అవుతుంది రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫార్ములాస్ ఏం వస్తాయో చెక్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. లెట్ అస్ కన్సిడర్ దిస్ పాయింట్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్ హియర్. I'm talking about the plane mirrors only. Inka curved mirrors work mana inka rale. Okay, plane mirror. And let us consider this plane mirror, it is at rest. And now here, let us consider this is object one foot nano, which is at a distance of x from the mirror. Right? Mana image ekkada form avutundi? Image kuda x ane distance ekkada form. This is the image here. Image which is formed at a distance of x. Okay. Now suppose then coordinates this punan and point. This is the x-axis out me, and this one it is the y-axis. I'm taking the z-axis also. Now what is the coordinate of the image? Coordinates of the object emotnana x y z. Coordinates of the object vachesi x y z, positive x, positive y and positive z. Ante ila undisukunna, I'm taking the object like this. Ikkada oka object und anukunna, and in front of this one there is a mirror here. So this is x axis, this is y axis, and this point is the z axis. Clear? Okay. మరి ఇమేజ్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ గా ఉంటాయి కదా. మరి ప్రతిదీ ఆపోజిట్ అవుతుందా? పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఏదైతే యాక్సిస్ ఉంటుందో యాక్సిస్ మాత్రమే చేంజ్ అవుతుంది చూడండి, ఆపోజిట్ అవుతుంది. అంటే ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, పాజిటివ్ జెడ్ యాక్సిస్. మీన్స్ యాక్సిస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్, only that axis will change its polarity. And it is minus x out, this is positive y only, and this point is the positive z only. Ardham avutunnara? Ikkada coordinates of the object is kottanu here. What are the coordinates of the object? X axis, y axis and z axis. Positive x, positive y and positive z. And coordinate axis of the image ela form avutundi?
ఆపోజిట్ గా ఫామ్ అవ్వదు. అంటే ఆపోజిట్ గా ఫామ్ అవ్వడం అంటే ఏంటి, ద యాక్సిస్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ దట్ యాక్సిస్ ఓన్లీ విల్ చేంజ్ ఇస్ పొలారిటీ. అంటే ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎక్స్, ఒకవేళ నేను వై తీసుకున్నాను అనుకోండి ఈ డైరెక్షన్ నుండి, వై తీసుకుంటే ఇది మైనస్ వై, ఈ డైరెక్షన్ నుండి జెడ్ తీసుకుంటే ఆపోజిట్ గా మైనస్ జెడ్ అవుతుంది. అంటే ద యాక్సిస్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఓన్లీ దట్ పొలారిటీ విల్ చేంజ్. వాట్ అబౌట్ వై అండ్ జెడ్? Y will be the same for the object and the image. Z will be the same for the object and the image. The point at the way in the meeku. Sorry, inko rakanga cheptanu chudandi. Ippudu oka object ni 3 dimension lo, suppose this is a mirror here, oka object ila space lo move avutundi, ila towards the mirror move avutundi anukundam, right? లేదా సింపుల్ గా ఒక్కొక్క కోఆర్డినేట్ తీసుకొని చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి సమ్ 2 meters per second తో టువర్డ్స్ ద మిర్రర్ ఇలా మూవ్ అవుతుంది. మరి ఇమేజ్ కూడా టువర్డ్స్ ద మిర్రర్ -2 meters per second తో మూవ్ అవుతుంది కదా, మైనస్ ఎందుకు చెప్పాను, రెండు ఆపోజిట్ గా మూవ్ అవుతాయి కదా. ఓకే, ఇప్పుడు అలాంగ్ ద వై యాక్సిస్ తీసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ అలాంగ్ ద వై యాక్సిస్ పైకి మూవ్ అవుతుంది అనుకోండి, మరి ఇమేజ్ కూడా పైకి మూవ్ అవుతుంది కదా, అంతేగాని డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవ్వట్లేదు కదా. If the image is moving parallel to the mirror in the y direction, sorry, if the object is moving parallel to the mirror in the y direction, then the image also moves in the y direction, parallel to the mirror. If the object is moving towards the z axis, that is also parallel to the mirror, then image also moves parallel to the mirror along the z axis only. So final ga the axis which is perpendicular to the mirror changes its polarity in the image. Okay, so overall I can write here the distance of the object with respect to the mirror, distance of the object with respect to the mirror, it is equal to minus of distance of the image with respect to the mirror. Leda reverse raaskuntara, reverse raaskon, no problem. Distance of the image with respect to the mirror is equal to the distance of the object with respect to the mirror minus of. Minus enduku, endukante nenu x axis parallel to the mirror isukunnanu kabatti. Ippudu adhe y axis isukunnaru anukondi, distance of the image with respect to the mirror along the y axis is equal to the distance of the object with respect to the mirror along the y axis. Rendu positive gaane untai. Along the z axis, the distance of the image with respect to the mirror along the z axis is equal to the distance of the object with respect to the mirror. Okay, now let us consider this is the equation 1, this is the equation 2, and this is the equation 3. Ivanti x y z lo distance nana, distance of the image with respect to the mirror, distance of the image with respect to the mirror along x axis, along y axis, along z axis, right? So finally meer gurtu pettukovalsindi entandi, ee mirror ki perpendicular ga edaithe component untundo image ge em avutundi, minus of. So here ippudu distance ni manam d by dt chesam ankonde velocity ostundi kada. So here therefore velocity of image with respect to the mirror is equal to minus of velocity of object with respect to the mirror. Ikka minus raasam ante gurtu pettukondi, perpendicular, this is perpendicular to mirror. మనకి ఈ ఫార్ములా తర్వాత యూజ్ అవుతుందండి. ఓకే, నా పారలల్ టు ద మిర్రర్ చూద్దాం. పారలల్ టు ద మిర్రర్ అండి ఏంటి, అలాంగ్ ద వై యాక్సిస్, అలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఈ కేసులో. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద మిర్రర్, దట్ ఈస్ పారలల్ టు ద మిర్రర్, రైట్. ఒకవేళ ఆబ్జెక్ట్ వచ్చేసి పారలల్ టు ద మిర్రర్ మూవ్ అవుతుంటే ఇమేజ్ కూడా పారలల్ టు ద మిర్రర్ మూవ్ అవుతూ ఉంటుందండి. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొలారిటీ,
రైట్ పొలారిటీ లో ఎప్పుడు చేంజ్ వస్తుంది క్వాడ్రెంట్ లో ఎప్పుడు డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ అండ్ నెగటివ్ వస్తుంది పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ మాత్రమే తీసుకుంటే చేంజ్ వస్తుంది ఇది అర్థమైందా ఇది కాన్సెప్ట్ అర్థమైందా ఇది సార్ సో హియర్ దిస్ వన్ క్యాన్ బి రిటన్ యాజ్ రిలేటివ్ కాన్సెప్ట్ ఇది ఈ రిలేటివ్ కాన్సెప్ట్ ని మనం ఎలా రాసుకోవచ్చు దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ minus velocity of the mirror it is equal to minus of velocity of the object minus velocity of the mirror idantha kuda vector notation gurtu pettukondi these are all our vectors so this is the relation between the velocity of the image and the velocity of the object perpendicular to the mirror parallel to the mirror there is no change right parallel to the mirror object is supposed to 2 meters per second parallel to the mirror move avutund ankonde mari image kuda 2 meters per second to move avutundi parallel to the mirror lo elanti change undadu perpendicular to the mirror lo change avutundi sir the concept arthamainda now let us do a problem on this concept meeku oka clarity iskostanna na ఫస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం చేద్దాం నౌ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ఎ మిర్రర్ హియర్ అండ్ దిస్ మిర్రర్ m అనుకుంటున్నాను అండ్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 నౌ లెట్ us కన్సిడర్ హియర్ ద ఆబ్జెక్ట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద మిర్రర్ And it is moving towards the mirror with a velocity of 2 meters per second. Now, in this one, the question is that what is the velocity of the image, and also what is the velocity of the image with respect to the object? Ikkada velocity of the image ani cheptunnanante this is with respect to the ground, right? ग्राउंड वेलोसिटी अंत जीरो जनरल आ फॉर्मूला यूज सो वी नो दैट हियर वेलोसिटी ऑफ द इमेज विद रेस्पेक्ट टू द मिरर इज इक्वल टू माइनस ऑफ वेलोसिटी ऑफ द ऑब्जेक्ट विद रेस्पेक्ट टू द मिरर परपेंडिकुलर टू द मिरर सो वी आई माइनस वी एम इट इज इक्वल टू माइनस ऑफ वी ओ माइनस वी एम okay we have to find out first of all vi find out cheyala therefore vi minus vm value and the velocity of the mirror value and the zero it is equal to minus of what is vo value vo value towards right side positive and this put nanu 2 meter per second this is 2 minus vo sorry vm value it is equal to zero and the overall vi is equal to therefore vi it is equal to minus 2 meter per second and the minus indicates that image is moving towards the negative direction and towards the negative direction means it is moving towards the mirror here enta velocity to 2 meter per second ante kada same kada okay ikkada second question enti velocity of the image with respect to the object and velocity of the image with respect to the object it is equal to velocity of image minus velocity of the object relative concept okay so therefore velocity of the image with respect to the object it is equal to velocity of image and the minus 2 minus velocity of the object and the plus 2 So overall it is equal to minus 2 which is equal to minus 4 meter per second. What is this one? This is the velocity of the image with respect to the object. Because minus indicates that it is moving towards the negative direction. That way is a simple problem here. Okay. Now, ide object if it is moving with some angle
Let us consider this object, it is moving with a velocity of root 2 meter per second by making an angle of 45 degrees. By making an angle of 45 degrees. Now the same question here. What is the velocity of the image and what is the velocity of the image with respect to the object? ఇప్పుడు ఇది ఎలా చేస్తాం ఇప్పుడు ఈ రూట్ టూ ని మనం కాంపోనెంట్స్ కి డివైడ్ చేసుకోవాలి అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ మీన్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ మీన్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అండ్ పారలల్ టు ద మిర్రర్ రైట్ ఓకే నౌ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అంటే ఈ డైరెక్షన్ మనకు కాస్ వస్తుంది కదా రూట్ టూ కాస్ 45 root 2 into cos 45 cos 45 root 2 cancel అయిపోతుంది అంటే along the x axis perpendicular to this one it is nothing but 1 meter per second sir మరి perpendicular sorry parallel to the mirror ఇది కూడా sin 45 into root 2 గాన it is nothing but it is also 1 meter per second right clear now velocity of the image perpendicular to the mirror first of all calculation చేద్దాం so velocity of the image with respect to the mirror is equal to minus velocity of the object with respect to the mirror so same mali relative concept vi minus vm perpendicular to the mirror ante only x axis ante suppose ni x axis unde only x axis perpendicular to the mirror so vi perpendicular to the mirror velocity of the mirror ఎంత 0 right minus of perpendicular to the mirror object velocity and the 1 minus 0 ante vi value it is equal to minus 1 meter per second perpendicular to the mirror it is perpendicular to the mirror okay mari vi with respect to the mirror it is equal to vom velocity of the object with respect to the mirror parallel to the mirror so therefore velocity of the image minus velocity of the mirror it is equal to velocity of object minus velocity of the mirror so velocity of the mirror zero అయిపోతుంది velocity of the image calculation చేస్తున్నా so velocity of the image is equal to velocity of the object parallel to the mirror ఎంత 1 meter per second so this is also 1 meter per second parallel so overall vector notation లో velocity of the image రాస్తే vi bar is equal to component of vi along the x axis 1 meter per second and it is moving towards the negative x axis కాబట్టి minus i cap అంట plus 1 meter per second along the y axis and it is moving along the positive y axis కాబట్టి 1 j cap అంట so vi bar it is equal to minus 1 i cap plus 1 j cap it is a simple problem so therefore final ga ఇమేజ్ ఎలా మూవ్ అవుతున్నానా ఇట్ ఆల్సో మూవ్స్ విత్ 45 డిగ్రీస్ విత్ ద నెగటివ్ ఎక్స్ యాక్సిస్ సో ఇమేజ్ స్పీడ్ కూడా ఎంత మాగ్నిట్యూడ్ క్యాల్కులేషన్ చేశారనుకోండి రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత రూట్ 2 సో ఇట్ ఈస్ ఆల్సో రూట్ 2 మీటర్ పర్ సెకండ్ బై 45 డిగ్రీస్ ఓకే క్లియర్ Is that clear? Now suppose 45 degrees దగ్గర నేను 30 degrees తీసుకున్నాను అనుకోండి. And here I am taking 2 meter per second. And with respect to this one, mirror is also moving. మిర్రర్ ని ఎలా మూవ్ చేస్తున్నానంటే ఈ డైరెక్షన్ లో విత్ 5 మీటర్ పర్ సెకండ్ చేస్తున్నా
And here this is 30 degrees. This is the object. Oh, in that case, the mano VIO calculation chale do much pain na na. Only VI matter me yes ya. Sir, first VI next ko naam tarawata VIO gora le. But din lo answer entra also. Any guesses? Velocity of the image. Mirror kuda move avutundi ikkada. Vm enta? Minus pi meter per second. Sare. Along the x-axis chuddam. Ante perpendicular to the mirror. 2 into cos 30. Now 2 into cos 30 value root 3 by 2. Ante root 3 by 2 and 2 get cancelled. Finally we will get in this direction perpendicular to the mirror root 3 meter per second. But parallel to the mirror 2 into sine 30 degrees. 2 into sine 30. Sine 30 value 1 by 2. So 1 by 2 and 2 get cancelled, we will get 1 meter per second. Okay. Now, velocity of the image with respect to the mirror is equal to minus of velocity of the object with respect to the mirror. What is this one? Perpendicular to the mirror. Gurtupettukondi, mana minus rastunnam ante idi perpendicular. అంటే అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ సపోజ్ నేను ఎక్స్ యాక్సిస్ అనుకుంటే సో విఐ మైనస్ విఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ విఓ మైనస్ విఎం ఓకే సో విఐ మైనస్ విఎం అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ మైనస్ పై నెగటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వెక్టార్స్ ఇవన్నీ కూడా వెక్టార్స్ రిమెంబర్ it is minus pi. It is equal to minus of VO perpendicular to the mirror. VO perpendicular to the mirror in the positive mulo positive direction move in kabatti root 3. Right? Minus VM minus pi. So therefore here VI plus pi it is equal to minus root 3 minus of minus plus malli inkoti minus vastundi ikkada so minus 5 so overall vi it is equal to therefore vi it is equal to minus root 3 minus 5 minus 5 it is equal to minus 10 what is this one perpendicular to the mirror సార్ మరి ప్యారలల్ టు ద మిర్రర్ చేయాల్సిన అవసరం లేదన్న విఐ ఇట్ ఈస్ ఈక్వల్ విఐఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు విఓఎం అంటే ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ద మిర్రర్ ఎంతైతే స్పీడ్ తో మూవ్ అవుతుందో ఇమేజ్ కూడా అంతే స్పీడ్ తో మూవ్ అవుతుంది మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం లేదు సో విఐ వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు విఓ ప్యారలల్ టు ద మిర్రర్ ఎంత 1 మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ దిస్ వన్ ప్యారలల్ టు ద మిర్రర్ okay so finally what is the vi value vector notation perpendicular to the mirror along the x axis so therefore it is a minus root 3 minus 10 I cap plus 1 meter j cap so this is the vector notation.